అయితే పూర్తి విశ్వాసంతో మా పార్టీ వస్తుందని 9వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సమయం తేదీని కూడా నిర్ణయించాం. మీరు అడగచ్చు, ఏంటి సార్ అంతా నమ్మకమని? ఎస్, 5 సంవత్సరాలు ఏదైతే ప్రజలతో మమేకమై ప్రజా అవసరాలు ఏమున్నాయో వాటికి అనుగుణంగా వారు జీవన పరిణామ ప్రమాణాలు పెరిగే విధంగా చేసిన ప్రతి కార్యక్రమం, ప్రతి తీసుకున్న ప్రతి నిర్ణయం వారి తాలూకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా సమాజంలో సంఘంలో ఒక గౌరవాన్ని కూడా ప్రతి సామాన్య పౌరుడికి వచ్చింది. ముఖ్యంగా మహిళలకి పెద్ద ఎత్తున ఆత్మ అభిమానాన్ని గత ప్రభుత్వంలో చంపుకునే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితులు లేకుండా ఆత్మభావం పెంపొందించుకుంటూ వారి పిల్లల్ని చక్కగా చదివించుకునే పరిస్థితులతో పాటు వారి విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ఇది మాటల్లో కాదు, ఏ సూచిక తీసుకున్నా అన్ని సూచికలు కూడా ఇంతకుముందు దేశంలో 17-18 స్థానాల్లో ఉన్న జీడిపి కానీ పర్ కేపిటా ఇన్కమ్ కానీ ఏదో పావర్టీలో ఉన్న రిలేషన్ కానీ అన్నీ కూడా ఇప్పుడు 3-5 స్థానాల్లోకి రాష్ట్రం రావడం అనేది గొప్ప పరిణామం, గర్వకారణం కూడా రాష్ట్రానికి. ముఖ్యంగా ఇంట్లో విద్య, వైద్యం ఈ రెండు ఒక మార్పులు తీసుకొచ్చాం, పెద్ద మార్పులు తీసుకొచ్చాం, విప్లవమైన మార్పుల్ని, రిఫార్మ్స్ జరిగినాయి. ఆ రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు, అవి రెవల్యూషనరీ రిఫార్మ్స్ అవి జరుగుతున్నాయి. అవి కొనసాగాలంటే అలాగే జరుగుతున్న 5 సంవత్సరాల పరిపాలనని చూసి ఈ విధానాలు కొనసాగాలంటే వైఎస్ఆర్సీ పార్టీకి ఓటు ఇవ్వమని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేయమని కోరాం. ఇలా కోరిన ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి పార్టీ, మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీ పార్టీ, ఇందులో సందేహం లేదు. ఏ పార్టీ కూడా గత 5 సంవత్సరాలు నా పరిపాలన చూసిన కుటుంబం ఎప్పుడు కూడా ఏమో ఎవరు ఏ ఒక్కరు కూడా అడగలే. కానీ ఈనాడు మేము అడిగాం, చెప్పాం. ఇకపోతే విజయనగరం జిల్లాలో ఏదైతే గత ఎన్నికల్లో 9 స్థానాలకి 9 స్థానాలు కూడా ఎర్రస్వారి విజయనగరంలో మా పార్టీకి విజయం చేకూర్చారు, మళ్ళీ కూడా అదే విశ్వాసంతో ఈసారి కూడా గెలిపిస్తారనే ఒక దృఢ నమ్మకంతో ఉన్నాం. 5 సంవత్సరాలు ఈ జిల్లాలో ఉన్న ఏ అవసరం, ప్రజలకి అవసరాలు తీర్చాం. విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, సంక్షేమ కార్యక్రమంలో దళాలు లేకుండా, మధ్యవర్తులు లేకుండా, అవినీతి లేకుండా అన్ని కార్యక్రమాలు చేశాం. అదే నమ్మకంతో మళ్ళీ 9 స్థానాలు వస్తాయని ఒక దృఢ విశ్వాసంతో ఉన్నాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున మాకు ఓటును కూడా ఇచ్చారు. అనుకున్న దానికంటే 1-2% ఇంకా ఎక్కువ ఎన్నికల్లో ప్రజలు పాల్గొని పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి పట్ల, మా పార్టీ అభ్యర్థుల పట్ల, మా పట్ల అందరూ కూడా ఎంతో నమ్మకం ఉంచారు, ఆశీర్వదించారు. ఆ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే పార్టీ కార్యకర్తలు కూడా జిల్లా వ్యాప్తంగా
చిన్న పెద్ద అని కాకుండా అందరూ కలిసికట్టుగా ఒకే మాట మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మళ్ళీ ఒక మంచి మంచి పరిపాలన అందించాలి అని కార్యకర్తలు అందరూ కూడా ఒకే మాట మీద కంఠోభంగా అందరూ కృషి చేశారు.